పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డాలీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకి కడప కింగ్ అనే టైటిల్ ఫిక్స్ అయిందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ సినిమా కథ లీక్ అయింది. ఆ కథ ఏంటంటే, పవన్ యంగ్స్టర్గా ఉన్నప్పుడే ఓ అమ్మాయిని లవ్ చేస్తాడట. కానీ లవ్లో ఫెయిల్ కావడంతో పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోతాడట. కానీ లేట్ ఏజ్లో మరో అమ్మాయికి అట్రాక్ట్ అయ్యి లవ్లో పడతాడట. ఇక అక్కడ నుండి ఒక నీట్ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ, వినడానికే వింతగా ఉంది, పాయింట్ కూడా ఫ్రెష్ గా ఉంది. దీనికి పవన్ మార్క్ ఎంటర్టైన్మెంట్, కామెడీ టైమింగ్, స్టైలిష్ యాక్షన్ తోడైతే అభిమానులకే కాదు ప్రేక్షకులకు కూడా పండుగే. సో అందుకే రీసెంట్ గానే స్టార్ట్ అయినా కూడా క్రేజ్ పరంగా ముందుంది. ఆల్రెడీ గబ్బర్ సింగ్ లో పవన్ సరసన కనిపించి మెస్మరైజింగ్ లుక్స్ తో మాయ చేసిన శృతి ఈ సినిమాలో కొంచెం గ్లామర్ డోస్ కూడా జోడించనుందట. కడప కింగ్ ని లవ్ లో దించాలంటే అది అవసరమే కదా. మురుగదాస్ తో మహేష్ బాబు సినిమా అనౌన్స్ అయినప్పటి నుండి మహేష్ అభిమానుల కోలాహలం మామూలుగా లేదు. అయితే ఈ ప్రాజెక్ట్ లో అన్ని స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి. మరి ఈ సినిమాతోనే మహేష్ బాబు తమిళ్లో స్ట్రైట్ ఎంట్రీ ఇచ్చి తన మార్కెట్ ని మరింత పెంచుకోనున్నాడు. అలాగే హిందీలో ఆల్రెడీ మురుగదాస్ బ్రాండ్ వాల్యూ ఉంది. సో అందుకే ఈ సినిమాని హిందీలోకి కూడా